అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీ ఫామ్ కి ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారని. నాకు రాత్రి అయితే అసలు నిద్రపట్టలేదు, అందరూ వస్తారన్న హ్యాపీనెస్ తో. సిటీజీ తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ACH గార్డెనింగ్ బ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ ప్రియా, మన ACH గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? టాపిక్ తెలిస్తే అందరూ కూడా సంతోషపడిపోతారండి. మన వైజాగ్ లోని ఎంవిపీ సిటీజీ మెంబర్స్ మమ్మల్ని ఒక ఫామ్ కి ఇన్వైట్ చేశారనమాట. సో చక్కగా అందరం కలిసి వెళ్ళాము ఆ ఫామ్ హౌస్ కి. అది కూడా ఏంటంటే నీలిమాగారి ఫామ్ హౌస్ అండి. 9.5 ఏకర్స్లోని ఫామ్ ఉందన్నమాట. చాలా బాగుంటుందని మాకు చాలాసార్లు ఇన్వైట్ చేశారు, ఇప్పుడు మాకు ఖాళీ అయింది. సో మేము అందరం కూడా అక్కడికి బయలుదేరి వెళ్తున్నాము. అసలు ఎలా వెళ్ళాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి, వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే తనకి గార్డెన్ మీద ఎంత ఇష్టమో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. రండి మనం బయలుదేరదాం, ఇంకా టైం అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మినీ బస్ వేశారనమాట. మినీ బస్లోని కొంతమంది అయితే బయలుదేరారనమాట. నేను, ఐశ్వర్యక్క, ఆదిలక్ష్మి గారు, అలాగే అను పేర్ల గారు ఆమె కార్లో వెళ్ళిపోయాము. సో చాలా దూరం అండి, అనకాపల్లి దగ్గర అనమాట ఇది ఈ ప్లేస్. కానీ ఫామ్ అయితే చాలా బాగుంటుందంట, చూడ్డానికి అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేళ్ళకి మనం అయితే మన ప్లేస్కి మనం చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదనమాట మినీ బస్. కుమారి గారు చాలామంది వచ్చారండి, అందరూ తెలిసిన వాళ్ళనమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేద్దామని అయితే ఈరోజు డిసైడ్ అయిపోయాం అందరం కూడా. బస్ రాగానే నీలిమ గారు వచ్చి చక్కగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ ఒక్కొక్కరిని. రాగానే ముందు స్వీట్తోని మాకు ఆహ్వానం పలికారనమాట. చూడండి, టెంట్ అది వేయించారు. చాలా చల్లగా ఉంది ప్లేస్ అయితే. చాలా పెద్ద ప్లేస్ అండి, మన ఓపిక అనమాట. చూడాలనుకుంటే, మొత్తం చూడాలనుకుంటే మేము కూడా ఇంక వచ్చేసాము. తను ఆదిలక్ష్మి గారు అండి, తన ఐశ్వర్య, తన అందరికీ తెలిసిందే కదా అను పేర్ల గారు, ఇక నేను. సో ఇక్కడికైతే వచ్చేసాము. అయితే అందరూ వచ్చిన తర్వాత గార్డెన్ అంతా విజిట్ వేసామండి. చాలా చూడచక్కని గార్డెన్ అనమాట. ఒక పక్క వెజిటబుల్స్ ఉన్నాయి, ఒక పక్క ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకో పక్క క్రీపర్స్, లీఫీ వెజిటబుల్స్, ఇంకా పెద్ద పెద్ద పండ్ల మొక్కలు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈ ఫామ్ అంతా తిరిగి చూడాలనుకుంటే మనకి 2 డేస్ అయినా పడుతుందన్నమాట. కానీ మేము పైపైన అలా చక్కగా ఫ్లవర్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా దూరం ఉంది, షూట్ చేయడానికి కూడా అవ్వలేదు మాకైతే. చాలా టైం అయితే ఇంకా వీళ్ళందరితో స్పెండ్ చేయాలని చెప్పి నేను ఎక్కువగా షూట్ చేయలేదు. కాకపోతే ఒక్కొక్కటిగా చూడండి, మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదండి, కృష్ణ ఇది కొలను అనమాట. కిందని ఫిషెస్ అయితే ఉన్నాయి మనకి. చాలా బాగుందండి ఈ ఫౌంటైన్, రాతితో కట్టించారు, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఇదంతా కూడా. అయితే ఇక్కడ మేము ఫొటోస్ అయితే దిగామండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ రకరకాల కోళ్ళు ఉన్నాయండి, గిన్నె కోళ్ళు, మామూలు కోళ్ళు, అలాగే మనకి టర్కీ కోళ్ళు చాలానే ఉన్నాయన్నమాట. అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయండి, ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, బాబా గారు పశువులకి నీరు అందిస్తున్నట్టుగా చాలా చక్కగా డిజైన్ చేశారనమాట. ఇది కట్టడానికి ఈ శిల్పులు అయితే 2 మంత్స్ ఇక్కడే ఉండి ఇవన్నీ కట్టించారంట. చాలా బాగుంది. వాటి కళ్ళు ఇవన్నీ కూడా చక్కగా రూపుదిద్దారనమాట. చాలా బాగుంది. అందరూ అక్కడ బాబా గారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. తనేనండి నీలిమ గారు, తందే అనమాట ఫాము. 9.5 ఏకర్స్లో ఉంది ఈ ఫామ్ అంతా కూడా. పండ్ల మొక్కలు అన్నీ పెట్టారు, ఏది లేదు అనేది లేదనమాట. తనకి గార్డెన్ అంటే పిచ్చి. నిజంగా చాలా చక్కగా వాళ్ళ హస్బెండ్ అయితే సపోర్ట్ చేస్తారండి తనకి. చాలా హ్యాపీ అనిపించింది. అయితే బాబా గారు బ్లెస్సింగ్స్ తీసుకొని మేము అందరం ఒక 4-5 ఫోటోలు అయితే దిగాము. అక్కడ నుంచి మేము గోశాలకు అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడ గోమాతల బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. తీసుకొని చుట్టూతా తిరిగేసి చక్కగా తిరిగి తిరిగి అలసిపోయినట్టు వచ్చి కూర్చున్నాం అనమాట. కూర్చొని కొంతసేపు ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం అనమాట, ఎంవిపీ వారు, మన వైజాగ్ సిటీసీ మెంబర్స్. అలాగే అక్కడ నుంచి చూడండి, ఇక్కడ చిన్న రూమ్ ఉందండి. చాలా బాగుంది రూమ్ అయితే. ఇక్కడ ఏసీ కూడా బిగించి ఉందన్నమాట. ఎప్పుడైనా అలసిపోయినా
అలాగే ఎండాకాలంలోనే మనకు కంపల్సరీ ఏసీ ఉండాలండి ఇలాంటి ఫార్మ్స్కి వచ్చేటప్పుడు. సో ఈ రూమ్ అయితే యూజ్ చేస్తారు, చక్కగా రూమ్లో అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మళ్ళీ మిగతా గార్డెన్ చూడడానికి బయలుదేరాం అన్నమాట. ఇక్కడ కొత్త కొత్తగా ఇంకా కేజెస్ అయితే రెడీ అవుతున్నాయండి, కోళ్ళకి, పీజియన్స్కి. డాన్సింగ్ డవ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అలాగే లవ్ బర్డ్స్, రకరకాల బర్డ్స్ అన్నమాట. ఒక్కొక్కటిగా వీళ్ళు పెడుతున్నారు, ఇంకా కేజెస్ అయితే రెడీ అవుతున్నాయి చూసారు కదా. అక్కడ ఇంకొక 4-5 మంత్స్లోనే మంచిగా రూపుదిద్దుకుంటుంది అనమాట ఈ ఫామ్ హౌస్ అంతా కూడా. మన ఇక్కడ గార్డెనింగ్ చూసుకున్నట్టయితే ఆ ట్రెలీస్ చూసారు కదండి, చక్కగా ఉన్నాయన్నమాట. ఐరన్తోనే చేయించుకున్నారండి, చాలా బాగుంది. అంటే క్రీపర్స్ ఎక్కడానికి వీలుగా ఉండేటట్టుగా ఐడియా అయితే బాగుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా క్యారెట్ అండి, అదంతా కూడా పాలకూర అనమాట. పాలకూర అయితే చక్కగా విత్తనం కట్టుంది. ఇవన్నీ సీడ్స్ అనమాట, సీడ్స్ కలెక్షన్ కోసం ఇలా వదిలేశారు. ఇవన్నీ వరలండి, మనం చక్కగా నూతి మీద వరలు వేసుకుంటాం కదా అలా అనమాట. ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ అయినా కంపోస్ట్ అయినా అవి బయటికి రాకుండా ఇలా వరలు కట్టేసి చక్కగా అందులో మట్టి గెత్తం పోసి మొక్కలు పెట్టారు, చాలా బాగుంది. మట్టి కూడా ఇంకా మనకు బయటికి రాదు, అలాగే మనం నడవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. పలకలు అవి వేసారనమాట. ఇదంతా కూడా మనకి వర్షాకాలంలో కూడా ఈజీగా ఇక్కడ గార్డెన్లోకి రావచ్చు అనమాట పలకల ద్వారా. ఇక్కడ చాలా రకాలైన వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి, అక్కడ చూసారా బటర్నట్ స్క్వాష్. ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మంచి పాలినేషన్కి అయితే చక్కగా యూజ్ అవుతాయి అనమాట. ఈ గార్డెన్ అంతా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, చుట్టూతా మధ్యలోనే వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడటానికి కూడాని. అయితే ఇంకొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి, చాలా బాగున్నాయండి చూడటానికి. రెండు కళ్ళు చాలు అనమాట, అంత బాగుంది ఫామ్ హౌస్ గార్డెన్ ఇదంతా కూడా. కాస్మోస్ అయితే 3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ, భలే ఎంజాయ్ చేసాం మొత్తానికి. ఇందాకలో ఒక రూమ్ చూసాం కదండి, దానికంటే పెద్దదనమాట. ఇక్కడ కిచెన్, ఒక బెడ్రూమ్ అంతా కూడా కట్టుకున్నారు, చాలా బాగుంది. ఫామ్ హౌస్లోని ఇలాంటి రూమ్ ఒకటి కట్టుకొని హ్యాపీగా మనం వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది రూమ్ అంతా కూడా, చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారండి. ఏ ప్లేస్లో ఏది ఉండాలో అదే ఉందన్నమాట. అయితే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, గార్డెన్ అంతా చుట్టేసాం కాబట్టి ఆకలి అయితే వేస్తుంది అందరికీ. అయితే ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. భోజనాలు కూడా ఏంటి అంటే అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేసి తీసుకొచ్చారనమాట, ఒకరొకరు షేర్ చేసుకున్నాం. అలాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం లంచ్ అంతా కూడా చక్కగా. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీటింగ్ స్టార్ట్ అయింది మనకి, ఒకసారి చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఎంబీపీ నియర్ ఫ్రెండ్స్ అందరం కూడా ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యాము. ఇదంతా కూడా ఏంటంటే అందరం కూడా సిటీ టెర్రస్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళమే. అయితే దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అయితే ఇలాంటివి బాగా ఉపయోగపడతాయని అయితే నేను అనుకుంటాను. ఎందుకనంటే సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అంటేనే 100 మంది ఉండేటువంటిది. ఆ 100 మందిలో వెళ్ళినప్పుడు ఎవరు ఎవరో కూడా తెలియని పరిస్థితి, మాట్లాడుకోవడానికి అవ్వదు ఆ ఉన్న 2-3 గంటలు. సో ఇలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కనీసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే వాళ్ళ వరకు కనీసం ఈ మొక్కలు కానీ విత్తనాలు కానీ షేరింగ్కి బాగుంటుంది అని మనం అనుకుని ఆ విధంగా మన వరకు వీలైన వరకు మనం కలుసుకుని మన దగ్గర ఉన్నాయి షేర్ చేస్తున్నాము, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము. సో ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ నీలిమ గారు మరి వాళ్ళ మొక్కల్ని వాళ్ళన్ని కూడా చూడడానికి మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది, తనకి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే మళ్ళా ఉమెన్స్ డే మార్చి 8 అందరికీ తెలుసు మనకి. ఆ రోజు మళ్ళా మనం కలవం కాబట్టి ఈరోజు ఏంటంటే మనలో ఉన్నటువంటి కొందరిని మనం గౌరవించుకోవటం ద్వారా మనల్ని మనం అందరిని గౌరవించుకున్నట్లుగా చేద్దామనేటువంటి ఒక చిన్న ఆలోచనతోటి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం మేము అనుకున్నాము. అంటే ఇది ఎవరికి తెలియదు, దాదాపుగా ఒక నేను అనుకున్న నా ఆలోచన నేను నీలిమతోటి చెప్పడం జరిగింది అంతవరకే. అది సీనియర్స్ నాగరత్నం గారు, కృష్ణకుమారి గారిని మిమ్మల్ని గౌరవించుకోవటం అంటే మమ్మల్ని మేము గౌరవించుకోవటం అనుకుంటాము. హాయ్ అండి, ఇవాళ మన ఉమెన్స్ డే సందర్భంగా మన సిటీజీ మెంబర్ అయిన నీలిమ వర్మ గారు వాళ్ళ ఫామ్ హౌస్లో మనందరికీ ఫామ్ విజిట్ అరేంజ్ చేశారండి.
మన ఎంబీపీ సిటీజీ మెంబర్స్ వీళ్ళంతా, అలాగే మన అడ్మిన్స్ ని వాలంటీర్స్ ని కూడా పిలవడం జరిగింది. అలాగే మన ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా బాంధవి గారు, ఇంకా విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు, శ్రీకాకుళం అడ్మిన్ అను పేర్ల గారు, ఇంకా శ్రీకాకుళం నుంచి విజయలక్ష్మి గారు, అందరం కూడా వచ్చామండి. ఇవాళ మరి ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. సిటీజీ తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే సిటీజీ ద్వారా మనందరికీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ చాలా వరకు సప్లై చేశారు కదా. ఈ మధ్య కాలంలో క్యాప్సికము, తర్వాత ఏమో పచ్చిమిర్చి శాంప్లింగ్స్ ఇచ్చారు. మన గ్రూప్ లోనే నెంబర్ వన్ ప్రమీళారాణి గారు ఒక వీక్ కి ఒక వారానికి ఒక కేజీ అలాగా దాని నుంచి ఇల్లు తీస్తున్నారంటే ఎంత బాగా పండుతున్నాయో అందరూ అర్థం చేసుకోవచ్చు. నేను కూడా చాలా వరకు ఇల్లు తీసుకున్నాను. సో అది మనకి స్పెషల్ గా వైజాగ్కి పంపించారు. ఇంకా చామంతులు కూడా రకరకాలు పంపిస్తామని చెప్పారు. సో సిటీజీ ద్వారా తీసుకున్న మొక్కలు తీసుకున్న వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హలో అండి, నా పేరు రంజిత. నేను వన్ ఆఫ్ ది అడ్మిన్స్. నేను ఈ గ్రూప్ లోకి అసలు స్ట్రాబెరీ సాప్లింగ్స్ కోసం వచ్చాను. ఫస్ట్ మీట్ అయినప్పుడు నేను ఒక వాలంటీర్ గా వర్క్ చేశాను. తర్వాత అడ్మిన్ గా చేశారు ఐశ్వర్య గారు. అప్పటి నుంచి నేను వన్స్ ఇన్ అవైల్ ఎప్పుడైనా కెమికల్స్ యూజ్ చేసి మొక్కలకి కొట్టించిన సిటీజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను అసలు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. ఇక్కడ చెప్పిన ఆర్గానిక్ మెథడ్స్ చేసేదాన్ని. ముందు ఎక్కువ పూల మొక్కలే పెంచేదాన్ని, ఇప్పుడు వెజిటబుల్స్ కూడా పెంచడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బటర్ఫ్లై వచ్చి నీలిమా గారి మీద వాలిందనమాట. అస్సలు వదలలేదు. మీటింగ్ అయిపోయినంత వరకు ఆ బటర్ఫ్లై వెళ్ళలేదు అక్కడి నుంచి. మమ్మల్ని అందరినీ పిలిచి నన్ను వదిలేసారా అని చెప్పి అది అక్కడే ఉంది. ఆ బ్యాడ్జ్ చుట్టూరు తిరుగుతూనే ఉంది, చక్కగా ఆమె చేతి మీద తిరుగుతూ ఉంది. అందరూ చక్కగా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఆ బటర్ఫ్లైని చూసి చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. నేచరే మన దగ్గరకు వచ్చినంత హ్యాపీ ఫీల్ అయిపోయాము. చాలా బాగుంది నిజంగా. చాలా టైం అయితే స్పెండ్ చేసామండి, చాలా చక్కగా ఎంజాయ్ చేసాము అందరం కూడా. హలో అండి, నా పేరు శుభారమ్మ. నేను సిటీసీ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత అసలు ఇదొక ప్రపంచం అనమాట, ఇదొక కుటుంబం అని తెలిసి వచ్చింది అనమాట. అంటే సపరేట్ గా నేను ఇదివరకు ఎల్ఐసి లో పనిచేశాను, రిటైర్ అయిపోయారు, అవన్నీ చూసిన తర్వాత వేరు, మళ్ళీ ఇదొక ప్రపంచం అనమాట. ఇదే ఇప్పుడు నా కుటుంబం కూడా. మేము జాయిన్ అయిన తర్వాత మీట్ అయింది. మీట్ అయిన వెంటనే అక్కడి నుంచి అడ్మిన్స్ అన్ని స్ట్రాబెరీ సాప్లింగ్స్, నెక్స్ట్ ఇంకా అన్ని అలా వరుసగా తెచ్చడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి గ్రూప్ లో అందజేయాలి. దాంతో అప్పుడు అందరూ మేము అందరూ వాలంటీర్స్ అడ్మిన్స్ అంతా కలిసి కోఆపరేటివ్ గా అన్ని తెచ్చుకుని అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మొదలు పెట్టాం అనమాట. అలాగే మాకు గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్ అలా అన్ని ప్లాంట్స్ కూడా తెచ్చి మొత్తం అందరికి ఇచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే విత్తనాలు కూడా మేము అందరూ ఇళ్లలో పండినవే, బయట కొనుక్కోకుండా ఇళ్లలో పండినవే అందరూ పండించి తీసుకొచ్చి విత్తనాలుగా తీసుకొచ్చి సీడ్ బ్యాంక్ పెట్టుకుని ఆ సీడ్ బ్యాంక్ లో అందరూ ఇచ్చినవన్నీ కూడా ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడాలు అన్ని కూడా చేస్తున్నాం మొత్తం అది. హలో, నా పేరు నాగరత్నం. నాకు ఇంతకు ముందు అసలు సిటీజీ గ్రూప్ ఉందన్న సంగతి నాకు తెలీదు. ఈ కృష్ణకుమార్ గారు గ్రూప్ ఉందండి అని చెప్పి ఆవిడ నా పేరు అడ్మిన్ చెప్పి యాడ్ చేయించారు. అప్పటి నుంచి నేను మొక్కలు పెంచుతున్నాను. గ్రూప్ లో జాయిన్ అయ్యాక నేను చాలా నేర్చుకున్నాను. అంతకుముందు నాకు అంతలా తెలీదు, ఎలా పెంచాలి, ఏంటి, ఎలా మొక్కలు వేసుకోవాలన్నది. దాని తర్వాత ఇప్పుడు కొంచెం డెవలప్ అయి నేర్చుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణకుమారి, ఎంబీపీలో ఉంటాం. ఈ సిటీజీ గ్రూపు ఇలాంటివి ఉన్నాయనే విషయం నాకు మా కోడలు ఎలాగో ఇంటర్నెట్లో ఎలా వెతికిందో నాకు తెలీదు. తను మూల కారణం నేను ఇందులోకి ఇలా రావడానికి అనమాట. తను నన్ను ఉషగారికి ఇంట్రడ్యూస్ చేసింది. అలా 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 మెల్లిగా సిటీజీ గ్రూప్లోకి వచ్చానమాట. తనే కొన్ని మొక్కలు అవి మొదట స్టార్ట్ చేసింది, తర్వాత అలా అలా నేను కొంచెం డెవలప్ చేశాను. ఎక్కువగా పువ్వుల మొక్కల మీదే నేను చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు కొంచెం టమాటాలు ఇంకా స్టార్టరే నేను ఇంకాను. హాయ్ అండి, నేను నీలిమ. యాక్చువల్గా నేను యూట్యూబ్ వీడియోస్ చూసి ఎక్కడో తెలిసింది ఇలా సిటీజీ గ్రూప్ ఉంది అని చెప్పి. ఇదివరకు ఆన్లైన్లో ఎక్కువ పర్చేసులు చేసేదాన్ని, బాగా చాలా మోసపోయాను కూడా. ఒక వీడియో చూసి ఇలాగా సిటీజీ గ్రూప్ ఉంది, బెటర్, ఇంకా మనకి సీడ్స్ డిస్ట్రిబ్యూషన్స్ అవి అవుతాయని యాక్చువల్గా హైదరాబాద్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. విత్ ఇన్ జస్ట్ 1 మంత్లోనే అందరూ పరిచయం అయ్యారు, మంచి ఫ్రెండ్స్ దొరికారు. మీట్, ఫస్ట్ మీట్ ఆల్మోస్ట్ 4 మంత్స్కి ఇప్పుడు ఫస్ట్ మీట్లో అందరినీ కలిశాను. అప్పటి నుంచి సీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, కలవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా అందరినీ మా ఫామ్కి అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీ ఫామ్కి ఎప్పుడు చూపిస్తారు అని. నాకు రాత్రి అయితే అసలు నిద్రపట్టలేదు, అందరూ వస్తారన్న హ్యాపీనెస్తో. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు.
అందరికి వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 75+ లో గార్డెనింగ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ డీడ్. వీళ్ళని ఫెలిసిటేట్ చేయాలి అని చెప్పి అనిపించింది. వీళ్ళని చేయడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. వీళ్ళని చూసి ఇంకా అందరూ జూనియర్స్ అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అని విష్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మమ్మల్ని పిలిచి ఇలా ఈ ఆహ్లాదమైన వాతావరణం కల్పించిన హోస్ట్ నీలిమా వర్మ గారికి విత్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నాకు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు. ఓ వా, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫామ్ కి పిలిచిన ఫస్ట్ నీలిమా గారికి మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ అండి. ఎంబీపీ కాలనీ మెంబర్స్ అందరూ వచ్చినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. సిటీజీ గ్రూప్ తరఫున ఎవ్రీ మంత్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ స్కూల్ పిల్లలకు కూడా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మొక్క పెంచడం అనేది ఎట్లా, హెల్దీ ఫుడ్ తినడం అంటే అలా, మనం నేర్చుకున్నప్పటి వరకు పిల్లల చేత కూడా చేయించాలని మా అందరి ఉద్దేశము. చేస్తే బాగుంటుందని ఇలా ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడైనా కండక్ట్ చేయదలుచుకుంటే మేము అందరం ముందుంటామండి. ఇవాళ మా తాళ్ళపాలెం మా నీలిమా వర్మ గారి ఫామ్ విజిట్కి మాతో పాటు నేచర్ రిప్రజెంటేటివ్ కూడా వచ్చారండి. ఈ అందమైన బటర్ఫ్లై స్పెషల్ గెస్ట్ ఇవాళ మాకు. హలో అండి, నా పేరు అనుపేర్ల, నేను శ్రీకాకుళం సిటీజీ అడ్మిన్గా ఉన్నాను. మా సిటీజీలో ఫేస్బుక్లో 25,000 ఉన్నారు మెంబర్స్, అండ్ వాట్సాప్ గ్రూప్స్లోనేమో ఆల్మోస్ట్ 12K దాటింది. నేను జాయిన్ అయిన 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో ఇంతమంది రేర్ స్టార్టింగ్లో. ఇప్పుడు అందరూకి అవేర్నెస్ పెరిగి అందరూ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి చాలా చాలా ముందుకు వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నేను వన్ ఆఫ్ ద సిటీజీ మెంబర్ అని చాలా ప్రౌడ్గా చెప్తాను. అందరూ ఇలాగే గ్రీనరీ స్ప్రెడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమారి, నేను ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంటున్నాను. నేను సిటీజీ గ్రూప్ మెంబర్ని. నేను ఎంబీపీ గ్రూప్కి వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము కూడా మిగతా అడ్మిన్స్తో పాటు వాలంటీర్స్ చాలామంది ఉన్నాము. 3 జిల్లాలకి మేము అందరూ సపరేట్గా వాలంటీర్స్ ఉన్నాము. మా వంతు కర్తవ్యం మేము బాగానే చేస్తున్నాం. సీట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయినట్టు చూడటం అదన్నీ. ఈ ప్రాసెస్లో మాకు కొంచెం కష్టం అనిపించినా సరే మేము ఇచ్చే సీడ్స్ తీసుకుని వాళ్ళు పంట కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా ఈల్డ్ వచ్చిన తర్వాత, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అవి మన సిటీజీ గ్రూప్లోని వాళ్ళు పోస్ట్ చేస్తుంటే అవి చూసి చాలా ఆనందంగా ఉంది. ఇలాగే సిటీజీ మెంబర్స్ అందరి సహకారం ఉంటే ఇంకా ఇది మేము ఇంకా చక్కగా చేయగలమని మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడా సీడ్ బ్యాంక్ నుంచి తెచ్చిన సీడ్స్ అన్నమాట. అసలు సీడ్ బ్యాంక్ సీడ్స్ అనేది మనం చక్కగా మొక్కలు పెంచుకుంటున్నాం కదండి, దాని నుంచి వచ్చిన విత్తనాలని మనం ఎన్ని కావాలని ఉంచుకొని మిగతావన్నీ కూడా సీడ్ బ్యాంకింగ్కి ఇచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మన సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ నుంచి ఈ సీడ్స్ అన్నీ కూడా మన ఎంవీపీ మెంబర్స్కి ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చిన సీడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఒకరికొకరు మ్యూచువల్గా షేర్ చేసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర ఉన్నవి సీడ్స్ మేము తీసుకున్నాము, మన దగ్గర ఉన్న సీడ్స్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో ఇదంతా కూడా సీడ్ బ్యాంకింగ్ అంతా మన సరిత గారు చూస్తున్నారండి, అది ఆవిడ వింగ్ అన్నమాట ఇదంతా. ఆమె సాప్లింగ్స్ కూడా తీసుకొచ్చారు వంగనార్ అవన్నీని. సో అవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాం ఒకరికొకరు. సీడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన సీడ్స్ వివిధ రకాలైన ఆకుకూరలు, ఇంకా ఒక 30 రకాల సీడ్స్ మన ఎంబీపీ వాలంటీర్ కుమారి గారికి ఇస్తున్నా అండి. ఆవిడ అందరికీ మెంబర్స్ అందరికీ పంచుతారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, విత్తనాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారనమాట ఒకరికొకరు. అంటే ఎప్పుడు సిటీజీ మనం మీట్కి వెళ్ళినా సరే ఎవరి దగ్గర ఉన్న సీడ్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. తీసుకెళ్ళినవి అలాగా మ్యూచువల్గా మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. పండగే పండగ అండి నిజంగానే. చాలా చక్కగా అయితే మొత్తానికి ఎంజాయ్ చేసాము అందరం కూడా. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇదన్నమాట, మీరు చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు, మేము కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. ముందుగా అందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక మంచి టాపిక్ అండి, ఇంకో టాపిక్ అనమాట. అది కూడా ఏంటంటే, ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా సిటీజీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. లాస్ట్ టైం నంబర్స్ అయితే ఇచ్చాం కానీ అది వర్కౌట్ అవ్వలేదండి, అది కొంచెం డిలే అయిందనమాట. ఈసారి మటుకు నేను డిస్క్రిప్షన్లోనే లింక్ అనేది ఇస్తాను, మీరు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి హ్యాపీగా మీరు అవన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫ్రెండ్స్, గూగుల్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సిటీజీలో జాయిన్ అవ్వాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ లింక్ అనేది ఓపెన్ చేసి చక్కగా అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయండి. ACH గార్డెనింగ్ బ్లాగ్స్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అయితే మీ అందరి తరఫుని, మా తరఫుని, అలాగే ఎంవిపి తరఫుని, అలాగే మన సిటీజీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విశాఖపట్నం తరఫు నుంచి కూడా నీలమ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా బాగా తను చాలా కష్టపడుతున్నారు, చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు. తనకి ఆరోగ్యం అది బాగుండాలి, చక్కగా ఇంకా మంచి మంచి పంటలు తీయాలి, మంచి మంచివన్నీ పండించాలి. ఆ సీడ్స్ అనేది అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మరి ఉంటాను సమస్తలోక సుఖినో భవంతు.